షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అంకిత భావంతో పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల హృదయాలు పాఠశాల ఉపాధ్యాయ బృందంలోనూ చిరస్థాయిగా నిలిచి ఉంటారని రంగంపేట హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసారథి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట హైస్కూల్ నుంచి ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వీడ్కోలు. ఈ పాఠశాలలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులకు స్వాగత కార్యక్రమం సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా విద్యాబోధన చేయటం, మంచి ఫలితాలు సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయుల మేలు ఎప్పటికీ మరువలేమన్నారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి బదిలీ అయిన విజయభారతి, కృష్ణారెడ్డి, వెంకటలక్ష్మి, సుమబాల, కమలా ప్రశాంతి, నాగలక్ష్మిలకు సెలవు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. అలాగే నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు పూలమాల వేసి జ్ఞాపికలు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ విసి జాకబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సన్మాన గ్రహీతలు సభకు కృతజ్ఞతలు తెలిపారు. నేను చదువుతున్నప్పుడు కూడా ఆంటీ గారు ఉన్నారు, ఇప్పుడు కూడా ఆంటీ గారు ఉన్నారు, చెట్టు కూడా అలాగే ఉంది. నెక్స్ట్ నేను ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఇంచుమించుగా 5 హెచ్ఎంల టైంలో నేను పనిచేశాను. అంటే శ్రీదేవి మేడం గారు, నెక్స్ట్ ఓవిఆర్ సార్ తెలుసా, ఓవిఆర్ భాష తెలుసా, ఓకే, అండ్ మన హెచ్ఎం సార్, అండ్ కేఎస్ యాదవ్ గారు, అండ్ భార్గవ్ ఇన్ఛార్జ్ హెచ్ఎంలు వస్తున్నారు, మారుతున్నారు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను, నేను మారట్లేదు. చాలామంది అనుకుంటారు రఘుమతి ఆంటీ గారు అంటే మనం కొంచెం అటు ఇటులో ఉన్నా వీళ్ళు కొంచెం గట్టిగా మనం అన్నామంటే కనుక వాళ్ళు ఒబే అవుతారు. ఇక్కడ మనకి పిల్లలందరూ కూడా చాలా ఒబే అవుతారు, అక్కడ అలా ఉండదు సార్, చాలా రెబల్గా ఉంటారు. తోటి ఉండేవారు, సలహాలు ఇస్తూ ఉండేవారు, అలాగే మంచి మంచి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉండేవారు. ఇంకా మరి ముఖ్యంగా మనకి చెప్పాలంటే ఇంకా ఎక్కువగా మనకి వెంకటలక్ష్మి గారు అయితే మరి ఇంకో 2 ముందు ఉండేవారు. చక్కగా మనకు నాకు ఏ కార్యక్రమంకైనా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే క్షణాల్లో కోసం రంగంపేట పాఠశాలలో చాలామంది హెడ్ మాస్టర్స్గా ప్రమోషన్ పొందుతూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం నేను వచ్చాక